ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ వచ్చింది అని కూర్చుని బాధపడకుండా ఆ కూర్చున్న సమయంలో ప్రాణాయామ టెక్నిక్స్ చేసుకుంటే తగ్గుతుంది అని చెప్తున్నారు కదా? అవునమ్మా. మరి వెంటనే ఒక 5-10 మినిట్స్ లోనే శరీరంలోని మైండ్ లోని డిఫరెన్స్ చూపించే ఆ టెక్నిక్ ఏంటో చూపిస్తారా? శ్వాసను నియంత్రిస్తే అది మనసును నియంత్రిస్తుందని చాలా మందికి తెలియదు. కానీ మనసులో వచ్చిన అలజడిని తొలగించడానికి ఆలోచనల పరంపర స్పీడ్ గా ఉన్న దాన్ని కాస్త వెంటనే స్లో డౌన్ చేసి కూల్ గా కామ్ గా చేయడానికి శ్వాస తీసుకునే ప్రక్రియలో మనం చేసే మార్పుల వల్ల వెంటనే స్ట్రెస్ తగ్గుతుంది. అంటే ఏ మందు వేసుకుని ఇంత వెంటనే తగ్గదు, కానీ ఇలాంటివి మాత్రం చాలా ఉపయోగపడేవి కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలకించి గుర్తుపెట్టుకోండి. అవి ఇక్కడ 5 సెకండ్లు గాలిని నిండుగా ఊపిరితిత్తులకి పీల్చాలి, 5 సెకండ్లు హోల్డ్ చేయాలి, మళ్ళీ 5 సెకండ్ల పాటు గాలి మొత్తాన్ని వదిలేయాలి, మళ్ళీ 5 సెకండ్ల పాటు పీల్చాలి. ఇట్లాంటి ప్రక్రియ ఒక 10-15 సార్లు 20 సార్లు చేయాలి. ఆ తర్వాత భ్రామరీ ప్రాణాయామం, ఈ రెండు గనక అభ్యాసం చేస్తే ఒక 10-15 నిమిషాలు మరి అరగంట నుంచి ఉన్న స్ట్రెస్ కూడా 5-10 నిమిషాల్లో తగ్గి మనసుకు హాయిగా ఫ్రీగా అనిపిస్తుంది. అవి ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత గాలిని 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా పీల్చుకోవాలి. బాగా నిండుగా పీల్చిన తర్వాత 5-7 సెకండ్ల పాటు లేదా 10 సెకండ్ల పాటు అట్లాగే గాలిని కుంభించాలి, అంటే హోల్డ్ చేయాలి అట్లాగే. ఆ తర్వాత మెల్లగా గాలిని వదిలేస్తారు. మళ్ళా 2వ సారి గాలిని 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా ఊపిరితిత్తు నిండుగా మళ్ళా పీల్చుకుని గాలిని అట్లా కుంభించి మళ్ళా మెల్లగా గాలిని వదిలేయాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతత బాగా కలుగుతుంది. ఇక 2వ ప్రాణాయామంగా భ్రామరీ ప్రాణాయామం, అట్లాగే నడుము లైన్గా పెట్టి కూర్చుని బొటన వేలిని చెవు రంధ్రాల్లో పెట్టేస్తాం. తర్వాత చూపుడు వేలిని కనుబొమ్మల పైన, వంగరపు వేలిని ఒక్కొక్క వేలిని ముక్కు భాగం మీద, చిట్కిన వేలిని మూతి భాగం మీద అట్లా పెట్టేసి గాలిని నిండుగా పీల్చుకుని గాలంత అయ్యే వరకు తేనెటీగ వలె శబ్దాన్ని చేస్తూ అట్లా అంటూ గాలి మొత్తం అయ్యేంత వరకు అట్లా శబ్దం చేస్తూనే ఉంటాం. పూర్తిగా గాలంతా అయిపోయేసరికి శబ్దం ఆగిపోతుంది. అప్పుడు మళ్ళా దీర్ఘంగా గాలిని పీల్చుకుని బాగా పీల్చడం అయిన తర్వాత మళ్ళా తేనెటీగ వల్ల శబ్దాన్ని అట్లా మెల్లగా మనం గాలంతా అయ్యే వరకు చేస్తాం. ఇట్లా భ్రామరీ ప్రాణాయామం చేయటం ద్వారా మానసిక ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది అన్నమాట. ఈ 2 రకాల ప్రాణాయామాలు మానసిక ఒత్తిడితో ఎక్కువగా అలజడిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరు అభ్యాసం చేసినా ప్రశాంతంగా అనిపిస్తుంది, మానసిక ఒత్తిడి వెంటనే తగ్గుతుంది. చూసారు కదండి, మరి స్ట్రెస్ వచ్చినప్పుడు మనందరం కూడా ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఇలాంటి 2 ప్రాణాయామ టెక్నిక్స్ మనం ప్రాక్టీస్ చేస్తే గనక వెంటనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఈ స్ట్రెస్ సాధ్యమైనంత వరకు రాకుండా నివారించుకోవడానికి కూడా ఈ ప్రాణాయామ టెక్నిక్స్ ఉపయోగపడతాయి, కాబట్టి ప్రయత్నించి చూడండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, డ్రైవర్ ఇంకా ఎంతసేపు? 5 మినిట్స్ మేడం, పక్కనే ఉన్నా. సరే త్వరగా రా. అలాగే మేడం. ఇంకో 5 మినిట్స్ లో వచ్చేస్తాడు రాజు, నువ్వు పద. చెప్పు రేణుకా. ఎక్కడున్నావు గౌతమ్? రూప డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ఇంకా ఇక్కడికి రాలేదు. 2 నిమిషాల్లో వచ్చేస్తాయని రాజు రూపాలు మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వాటి కోసమే వెయిటింగ్. ఆ కాస్ట్యూమ్స్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి రావు రేణుక. వస్తున్నాడంట. మీ ఎదురు చూపులుగానే మిగిలిపోతున్నాయి. ఈ షోలో గెలవడం కాదు కదా, కనీసం పార్టిసిపేట్ కూడా చేయలేరు మీరు. ఇప్పుడు ఒక వెహికల్ వస్తుంది, మీరు ఆ వెహికల్ నాపండి. డ్రైవర్ భయపడి పారిపోయేలా చేయండి. అలాగే అన్నా. రే రన్రా అన్నా. అదే వెహికల్. వాడు నన్ను చూస్తే
చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చూడకూడదు. మీరే వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళండి. అన్నా నీకు దండం పెడతానా? అన్నా గౌతంలో ఉన్నాడు. అగ్గిపెట్టిదరా. కాదు మమ్మీ. రే కాదు దీపక్, సరిగ్గా చూడు, గౌతమే. అవును మమ్మీ, గౌతంలానే ఉన్నాడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో మనోడు మంచినీళ్ళు. అమ్మమ్మ, మంచినీళ్ళు నువ్వు తీసుకొచ్చావేంటి? గుణం ఎక్కడా? నిన్నే అమ్మమ్మ, గుండం ఎక్కడా? బట్టలు ఆరడానికి మిద్దిపైనకి వెళ్ళి ఉంటుందేమోనమ్మా. లోకేష్ ఎక్కడికి వెళ్ళిందమ్మమ్మా? అదేంట్రా, లోకేశ్వర్ కూడా ఇంట్లో లేదా? గదిలో చూస్తే లోకి లేదు, పాప కూడా లేదమ్మా. పాప లేదా? వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమత్తయ్యా, వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? చెప్పమ్మమ్మా. అసలు బయట ఎండ ఎలా ఉంది? ఈ టైంలో పాపను తీసుకుని బయటకు వెళ్ళడం ఏంటి? బుద్ధి లేకుండా. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా దిక్కులు చూస్తావేంటి పిన్ని? వాళ్ళు బయటకెళ్ళిన విషయం అసలు మీకు తెలుసా తెలీదా? మీకు చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళారా? మాట్లాడవేంటమ్మమ్మా, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఈ ఎండలో పాపను ఎందుకు తీసుకెళ్లారు? పిన్ని, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళారంటే మాట్లాడవే చెప్పు పిన్ని, ఎక్కడికి వెళ్ళారు? అంటే అది లోకేశ్వరి. లోకేశ్వరి ఏమండి, అప్పుడే వచ్చేసారా? ఎక్కడికి వెళ్ళావే? అదేనండి,
పాపని తీసుకుని అలా బై. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నువ్వు వాడదానివేనా? పట్ట పగలు 10 మంది ముందు ఇలా పరాయి మగాడి మీద పడ్డానికి సిగ్గులేదా? అమ్మా అసలు ఏం జరిగిందంటే, నువ్వేం మాట్లాడకు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటిదేదో జరిగే ఉంటుందని. నీ సంగతి ఇంటికెళ్ళాక చెప్తాను. ఎంత ధైర్యమే నీకు? అసలు నువ్వెంత, నీ బతుకెంత? నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని నువ్వు నా కొడుక్కి వలవేస్తావా? హలో మేడం, వయసులో పెద్దవాళ్ళు కదా అని రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు దాకా ఆగాను. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే మర్యాద దక్కదు. నార్మోయ్, ఆ రోజు రెస్టారెంట్లో చూసినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. నువ్వు ఎంత కంత్రిదానివో అని ఈ రోజుతో అది తేలిపోయింది. నీలా బరి తెగించిన ఆడదాన్ని ఊరికే వదిలిపెట్టకూడదే నిన్ను. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర కొంచెం కూడా పెరిగినట్టు లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? మీకు ఆస్తులుంటే, కోట్ల రూపాయల డబ్బుంటే 10 సార్లు తినండి. అది అరిగేదాకా మీ పని వాళ్ల మీద అరవండి. అంతేకాని మ్యాటర్ తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది కొంచెం కష్టసాధ్యమైన కోరికే, కానీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నేను కోరుకునే కోరిక మాత్రం ఇదే తల్లి. వకీల్ సాబ్ అంటే నాకు అమితమైన ప్రేమ. ప్రేమిస్తున్నాను అనేదానికంటే ఆరాధిస్తున్నాను అని చెప్పచ్చు. నా ప్రేమలో నిజముంటే, నా కోరిక న్యాయమైంది అయితే వకీల్ సాబ్ నా ప్రేమని అంగీకరించి అందరి అంగీకారంతో అందరి ముందు మా పెళ్లి జరగాలి అని కోరుకుంటున్నాను తల్లి. నువ్వు
మంచిగా ఏం కోరుకున్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది పునమయ్య. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది వకీల్ సాబ్? మీరేమో జాబిలిని కోరుకుని ఉంటారు, నేను మిమ్మల్ని కోరుకున్నాను. నా కోరిక అమ్మవారు కూడా ఆగ్రహించే కోరిక, అనుగ్రహించేది కాదు. చెప్పాను కదా పునమి, నువ్వేం కోరుకున్నా నెరవేరుతుంది. ఎలా వకీల్ సాబ్, అమ్మవారు అనుగ్రహించిన నాకు అనుమానంగానే ఉంది. ఇదెలా సాధ్యమవుతుంది? కానీ ఊహించుకోవడానికి చాలా బాగుంది. కనీసం అమ్మవారి అనుగ్రహంతో నా కోరిక న్యాయమైందని తెలిసింది, అది చాలు. నేను అమ్మవారిని వకీల్ సాబ్ నాకు దక్కకపోతే నా కోరిక నెరవేర్చొద్దు అని మొక్కుకున్నాను, కానీ నా కోరిక నెరవేర్చుతుంది, అలాగే వకీల్ సాబ్ కోరిక కూడా నెరవేర్చుతుంది అని అమ్మవారు అనుగ్రహించారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు చెప్పడానికి కూడా అంత మొహమాట పడుతున్నావు ఏంటి కౌశికి? ఏదైనా పర్వాలేదు చెప్పు. అది నేను చెప్పబోయేది విని మీరు చాలా బాధపడతారని తెలుసు. దాత్రి ఆ చీర అన్నయ్య వదినకిచ్చింది. నిషి, నువ్విచ్చిన షాక్కి ఒక్కరికి కూడా నోటెంట మాట రావట్లేదు. అమ్మ నిషి, ఈ దెబ్బతో సురేష్ మనసు విరిగి కౌశికిని చీ కొట్టి వెళ్ళిపోతాడు. రత్నాలు అమ్మా, ఈ చీర, ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నువ్వెందుకు కట్టుకున్నావు? అదేంటమ్మా, తెలియనట్టు అడుగుతున్నారు. నిన్న మీరే కదా చీర కట్టుకోమనిచ్చారు. నేను ఇవ్వడు వేండి. నీకు ఆయన పిచ్చి కనిపట్టిందా? మా ఆయనకి చీర ఇచ్చి నన్ను కట్టుకుని ఫంక్షన్కి రమ్మని చెప్పారంట కదమ్మా. రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే మీకోసం కూడా బట్టలు కొన్నాను. ఇవి కట్టుకుని ఫంక్షన్కి రావాలి. నిన్న మీరు వాచ్మెన్కి శారీ కవర్ ఇచ్చి తన వైఫ్ని కట్టుకుని రమ్మని చెప్పటం నేను కూడా చూశాను. అదినా, నేను కవర్ ఇచ్చాను ఇషిక, కానీ ఆ కవర్లో ఈ చీర లేదు. వదినా, ఆ చీర కవర్లో పెట్టింది మీరు, తీసుకొచ్చి ఇచ్చింది మీరే, మరి ఇప్పుడు ఆ చీర ఇచ్చింది మీరు కాదంటున్నారు. మీరు ఏమంటున్నారో అసలు మాకు అర్థమే కావట్లేదు. నాకు అర్థమైంది. కౌశికి ఏం చెప్పాలనుకుందో
నాకు క్లియర్గా అర్థమైంది. ఈ ఇంట్లో నా స్థానమేంటో చూపించాలని ఇలా చేసావు కదా కౌశికి. నేనంటే కోపంగా ఉన్నావనుకున్నాను, మన మధ్య మనస్పర్ధలు మబ్బుల్లా కమ్మేసాయనుకున్నాను. ఈరోజుకే నా మబ్బులు తొలగిపోయి నువ్వు నా కౌశికీగా నా దగ్గరకు వస్తావని ఆశపడ్డా. ఇవాల్టితో ఆ ఆశ చచ్చిపోయింది కౌశికి. కాదు, నువ్వే చంపేశా. ఈరోజు మన జీవితంలో కొత్త మలుపు తిరుగుతుందని ఆశపడ్డాను. నా ఆశల్ని మరీ ఇంతలా చెరిపేయాలా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఏది చేసినా చివరికి నాకు వచ్చిన సంబంధం పాడు చేసినా శ్రీవల్లి జీవితం అన్యాయం కాకుండా ఉండడానికే బావా అనవసరంగా తనకి మాటిచ్చాను. లేదంటే ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. నేరుగా నిజం నీకే చెప్పేదాన్ని. అరే వడ్డాను, అప్పుడెప్పుడో నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు వేసుకున్నట్టు గుర్తు. ఇలాంటివి బాగానే గుర్తుంటాయి. సందర్భాలు ఎందుకు గుర్తుండవు? అది కాదయ్యా, చేతులకు వేసుకునే గాజులు, కాళ్ళకు వేసుకునే పట్టీలు, నడుముకు పెట్టుకునే వడ్డానాలు, ఇవి తప్ప ఆడపిల్ల మొహాన్ని చూడవనుకుంటా నువ్వు? నా గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? లేకపోతే నన్ను ఉడికించాలనా? సరిగ్గా నిలబడు, వడ్డానం పెడతాను. అమ్మ తల్లి, ఇలా దిమ్మలా నిలబడితే వడ్డానం పెట్టడం కష్టం. మరేం చేయాలి? రెండు చేతులు చాపు. ఏయ్, నేనేమైనా ప్రసాదం పెడుతున్నానా? అడ్డంగా చాచు. శ్వాసని వదిలి కడుపుని కాస్త లోపలికి పీల్చుకో. చిన్నప్పుడు సన్నగా ఉండేదానివి, ఇప్పుడు చూడు, వడ్డానం పట్టడమే కష్టంగా ఉంది. కాస్త తినడం తగ్గించు. బంగారం బరువుండాలి కానీ వేసుకునే వాళ్ళు బరువుండకూడదు. బాగుంది మీ ఇద్దరు రొమాన్స్, బాగుంది మీ ఇద్దరు రొమాన్స్, బాగుంది మీ ఇద్దరు రొమాన్స్. గదిలోకొచ్చి శివ నగలు వేసుకుంటుందనుకున్నాను, నువ్వు దగ్గరుండి వేస్తున్నావు అనమాట. తాళం మీ సంగతి చెప్తాను. విజయ్ ఒక్క నిమిషం. వద్దు, నువ్వేం మాట్లాడద్దు. నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఏంటి అపార్థం చేసుకునేది? నువ్వు తనతో కులుకుతూ ఉంటే నేను చూస్తూ క్లాస్ కొడుతూ ఉండాలా? చెప్పు చెప్పు చెప్పు. నేను చెప్పేది విను విజయ్, చెప్పు. రాస్కల్, మా బాబు కాలర్ పట్టుకుంటావా? చెప్తా మీ సంగతి. విజయ్, Z5
జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివా, నువ్వు దండం పెట్టి అతన్ని క్షమాపణలు కోరితే ఈ గొడవ ఇక్కడతో సమసిపోతుంది. నేనెందుకు కాళ్ళు పట్టుకోవాలి? నోరు జారింది తను, నేను కొట్టడంలో తప్పేం లేదు. అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో, ఇది ఇంకా పెద్ద గొడవలా మారేలా ఉంది. అర్థమైందండి, మీరు తగ్గరు తల ఒగ్గరు. మీరు మా పాదాలు పట్టుకోవాలన్నా నా ముషిదే, మేం మాత్రం మీ చేత దెబ్బలు తింటూ వెళ్ళిపోవాలి, అంతే కదా? పదండి. ఒక్క నిమిషం ఆగండి. నేను ఆ గదిలోకి వెళ్ళడం మీకు తప్పుగా అనిపించిన విజయ్ అన్న మాటకి శివ కొట్టడం మీకు తప్పుగా అనిపించిన ఏదేమైనా సరే, పెద్దవాళ్ళు మీ కాళ్లకు దండం పెట్టి నేను క్షమాపణ చెప్తాను. అన్నయ్య, నువ్వెందుకు కాళ్ళు పట్టుకోవాలి? వద్దన్నయ్య, మేం బ్రతికుండగా అలా జరగకూడదు. అరే, జస్ట్ ఫీట్ అలా టచ్ చేస్తాడు అంతే. దయచేసి మా అన్నయ్య చేయడు. మమ్మల్ని మాట్లాడొద్దని మాత్రం అడ్డు చెప్పొద్దన్నయ్య, కానీ నువ్వు చేసే పనికి మాత్రం మేము అడ్డు పడతాం. అవునన్నయ్య, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఇన్ని అవమానాలు జరుగుతున్నా నువ్వు భరిస్తూనే ఉన్నావు, కానీ నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తల వంచడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇది ఆడపిల్ల పెళ్లిళ్ళకి సంబంధించిన విషయమమ్మా, మీరు ఊరుకోండి. ఆగవయ్యా, నీకు అసలు చీము నెత్తురు ఉందా శివా? అవును, మీ అన్ననే అంటున్నాను. ఈ పెళ్లి జరగడానికి ఇంతలా బెండైపోవాలా? మీ అన్న ఏ తప్పు చేయలేదు. నేను అతని కాళ్ళు పట్టుకోనని మొండికేశాను, నా బదులుగా తను క్షమాపణలు చెప్తాడా? అక్కర్లేదు స్వామి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను వీళ్ళ కాళ్లకు దండం పెట్టుకుంటే ఈ గొడవ సద్దు మనుగుతుంది, అంతే కదా? కానీ దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. శివ, అవును పెద్దమ్మా, పెళ్లి పత్రికలలో పేర్లు వేయించారు కదా, ఇంకెందుకు ఇక్కడ? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏ శ్రీవాలి, వెళ్ళిపో. మీ చెల్లెళ్ళందరూ మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పావు, మీ అక్కింటికైతే నన్ను రమ్మంటావు, బట్ నన్ను పిలవలేదు. అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి సిరిపురం రావాల్సిన అవసరమే వచ్చింది. అవని, నువ్వు ఈ మధ్య ఏదో విషయంలో ఆందోళన పడుతున్నావు, నీ అంతట నువ్వే చెప్తావని వెయిట్ చేస్తూ ఉన్నావు. చివరికి ఇంత దూరం వచ్చింది, అందుకే నీకు అనుమానం రాకుండా నీ వెనకే ఫాలో అయ్యాను. ఆ డేవిడ్ వాళ్లకు యాక్సిడెంట్ జరిగినా ఈ సిరిపురం వరకు నువ్వెందుకు రావాల్సి వచ్చిందో నా దగ్గర నిజం చెప్పు. నువ్వు అబద్ధం చెప్తే కనుక నా మీద ఒట్టే. చెప్పవని, 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 చెప్పవని.
కూడా చెప్పావని. నా దగ్గర కూడా చెప్పుకోలేని విషయం ఏదో నిన్ను బాగా బాధ పెడుతుందని నాకు అర్థమవుతుంది. ఏమైందో చెప్పావని. బాబా, చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేశాను, కానీ భయపడి ఆగిపోయాను. ఎందుకంటే నిన్న విషయం చెప్తే నీకు కోపం వస్తుంది, నువ్వు నన్ను దూరం పెడతావు. అసలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఎంత దూరం వెళ్తుందోనని భయపడి నీతో చెప్పలేకపోయాను. గాని నీ దగ్గర అబద్ధం చెప్పాలని కాదు, నిజం దాచాలని కాదు. ఎన్నో విషయాల్లో నీకు అండగా ఉన్నాను, నువ్వు చెప్పినట్టు విన్నాను. అలాంటిది నేను నిన్ను దూరం ఎందుకు పెడతాను? పర్లేదు, ఏం జరిగిందో చెప్పు. మన ఇంట్లో పూజ గదిలో ఉన్నది ఒరిజినల్ విగ్రహం కాదు బాబా. డూప్లికేట్ విగ్రహం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక 1 hour చదవడం వల్ల నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఈజీ అయిపోతుంది. అయినా ఎలా చదవాలో మాకు బాగా తెలుసు. నీ సజెషన్స్ ఏమీ మాకు అవసరం లేదు, నీ హెల్ప్ కూడా అస్సలు అవసరం లేదు. మాకు దూరంగా ఉండు చాలు. థ్యాంక్స్ నాకు పని తగ్గించినందుకు. ఇలానే రూమ్ కూడా నీట్గా పెట్టుకోండి. అంజు, నీ వెనకున్న ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? మా అమ్మ. ఒకసారి మీ అమ్మ ఫోటో చూడొచ్చా? ఇంటికి వచ్చినప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నా, కుదరడం లేదు. మా అమ్మ ఫోటో నువ్వు చూడాల్సిన అవసరం లేదు. అయినా మా అమ్మ ఫోటోతో నీకేం పని? ఎలా ఉంటారో చూద్దామని. చాలా అందంగా ఉంటుంది, మమ్మల్ని ప్రేమగా చూసుకునేది, మమ్మల్ని ఎప్పుడు మోసం చేసేది కాదు. మొత్తానికి నీకు ఆపోజిట్ గా ఉంటుంది. ఓసి పిల్ల రాక్షసి, నేను అందంగా లేనంటున్నావా? ఏ డౌటా? అయినా మీ అమ్మ కంటే నేనే అందంగా ఉంటానని మీకు కూడా తెలుసు. ఫోటో చూపిస్తే ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని చూపించడం లేదు కదా. అబ్బా, ఇలా అంటే మా అమ్మ ఫోటో చూపించేస్తామనుకుంటున్నావా? ఇలాంటి ట్రిక్స్ మా దగ్గర వర్కౌట్ అవ్వవు. అన్ని యాంగ్రీ బర్డ్ పోలికలే. అయినా మా అక్క ఫోటో మీరేం చూపించాల్సిన అవసరం లేదులే. ఎవరిని అడిగితే చూపిస్తారో వాళ్ళనే అడుగుతా. అమ్మో, మనమిద్దరం సిస్టర్స్ ఎలా అయ్యాము? ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి. మరి మిస్ అమ్మ ఏంటి అమ్మని అక్క అంటుంది? మా బంధం రక్త సంబంధం కంటే బలమైనది, విచిత్రమైనది. ఒకరినొకరం చూసుకోకుండానే అక్క చెల్లెలమైపోయాం. అండి కాదు, అక్క అక్క.
ఎక్కడో బంధం ఉంది కాబట్టే సంబంధం లేని మా దారులు కలిశాయి. ఒకటిగా ముందుకు వెళ్తున్నాయి. మీరన్నట్టుగా రక్త సంబంధం కూడా ఉండొచ్చేమో, ఉందేమో. అంజలి పాప, వెళ్ళి మీ డాడీనే అడుగుతా మీ అమ్మ ఫోటో చూపించమని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి 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 ఆగండి, మీకు పెళ్ళయింది ఇంకా ఏంటి చిన్నపిల్లలాగా. అమర్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరాపో. వెళ్ళు నాన్నా. నువ్వెందుకు ఇక్కడ, వెళ్ళు. మొగుడు గారు, పూలు తెస్తే సరిపోతుందా? తల్ల ఎవరు పెడతారు? చూడు మిస్ అమ్మా, వద్దన్నా ఇంట్లోకి వచ్చావు, పొమ్మన్నా నా గదిలో ఉన్నావు. మా అమ్మ వాళ్ళ కోసం నేను చూస్తూ ఊరుకున్నా. అలా అని ప్రతిసారి చూస్తూ ఊరుకుంటా అని మాత్రం అనుకోకు. నా సహనాన్ని పరీక్షించడం నీకంత మంచిది కాదు. నాలో మీరు మీ భార్యని చూసుకొని నా దగ్గరకు వచ్చారు, మీ ప్రేమని చూపించబోయారు. ఇప్పుడు కూడా ఎక్కడ నా తల్లో పూలు పెడితే నాకు దగ్గరైపోతారేమో అన్న భయం కదా మీకు. మీలో భయం పుట్టించా కదా, అది చాలు నాకు. భయం నేను చెప్పానా నీకు? భయం లేదనుకుంటే ఈ పూలు తల్లో పెట్టండి. అమ్మా, పెట్టండి. పెట్టండి. అమర్ వద్దు. ఏమండి, ఆగండి, నేను కాదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హంతకురాలు ఎంత తెలివిగా ప్రవర్తించినా చివరికి దొరికిపోతుంది. అభి బాబా వసోకలకి నేను దొరకకూడదు, దొరికానంటే కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను చంపిస్తారు.
వాళ్ళు బయలుదేరారో లేదో మళ్ళీ ఒకసారి కనుక్కోండి సార్. సరే. హలో చెప్పండి సార్. బయలుదేరారా లేదా? మా వాడు డ్యూటీకి వెళ్ళాలి. దగ్గరకు వచ్చేసాం, జస్ట్ 5 మినిట్స్. ఓకే సార్, త్వరగా రండి. ఓకే అండి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్తే అండి. వీడే సార్ శ్రీను, మీరు అడిగిన డ్రైవరు. శ్రీను, మాకు కొన్ని వివరాలు కావాలి. మా ఓనర్ గారు అంతా చెప్పారు సార్. మొన్న నేను డ్రాప్ చేసిన అమ్మాయి వివరాలు కావాలి, అంతేగా? అవును. తను చూడటానికి ఎలా ఉంటుంది? సన్నగా, కాస్త పొట్టిగా ఉంటుంది మేడం. సన్నగా పొట్టిగా ఉందా? చదువుకున్న అమ్మాయి లాగుంది సార్. తను మర్డర్ చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు, కానీ తన గొంతు మాత్రం అదోలా ఉంది. తను చెబుతున్న వివరాలను బట్టి చూస్తే హారిక. అవునండి, నాకు అదే డౌట్ వస్తుంది. వసుగారు, మీ దగ్గర హారిక ఫోటో ఉంది కదా, ఒకసారి తనకు చూపించండి. ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి చెప్పండి, తనేనా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. చూసే చెప్తున్నాను మేడం, ఈ అమ్మాయి కాదు, అది వేరే అమ్మాయి. వేరే అమ్మాయి అంటే ఎవరై ఉంటారా? ఎవరైనా పాత నేరస్తురాలు అయి ఉంటుందండి. పోలీసులకు చెప్తే ఫోటో ఐడెంటిఫికేషన్ పెడతారు కదా. ఎస్, పోలీసుల దగ్గర పాత నేరస్తుల ప్రొఫైల్ వివరాలు ఉంటాయి. చూడండి, పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది, మీరు కాస్త కోఆపరేట్ చేయండి. ఓకే సార్, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం సార్. వెళ్ళండి. పదండి వసుగారు. ఓకే సార్, నేను డ్యూటీకి వెళ్తాను. జాగ్రత్త, దొంగల్ని హంతకుల్ని మన క్యాబ్లో ఎక్కించుకోకు. ఓకే సార్. థ్యాంక్స్ బ్రదర్, నా గురించి వాళ్ళకి చెప్పినందుకు. మీరు డబ్బులు ఇచ్చారు కదా మేడం, నేను చెప్పలేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివరాం, ఏం జరిగిందమ్మా?
నాకు పానకం ఇచ్చారు నాన్న, అది తాగాక ఏం జరిగిందో నాకు తెలియదు. పానకం ఎవరిచ్చారో చెప్పమ్మా. అడుగుతుంది నిన్నే రామలక్ష్మి, పానకం ఎవరిచ్చారమ్మా? ఏంటిది పానకం? తాగు, తాగమని చెప్తున్నాను కదా రామలక్ష్మి, నేను చెప్పేది విను, తాగు. సార్ అది చెప్పు, ఏం చెయ్యాలనుకున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ అమ్మాయి లేకపోతే బ్రతకలేను అంటున్నాడు, తన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. రామాక పానకంలో మత్తు మందు కలిపింది నేనే సార్. రామాని ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని మిమ్మల్ని అడిగాను, కాదన్నారు. అందుకే ఎలాగైనా సరే రామలక్ష్మి నేను సొంతం చేసుకుందామని. రాయ్ జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారంటరా మీకు? మేము పక్కన లేకపోయినా మాకంటే పై స్థానంలో గురువుగా ఉండే మిమ్మల్ని నమ్మి పంపిస్తాం కదరా. ఆశీర్వదించాల్సిన చేతులతో ఆశగా దగ్గరికి తీసుకోవాలని చూసే నీలాంటి వాళ్ల వల్లేరా గురువు అనే పదానికి విలువే లేకుండా పోతుంది. అసలు గురువు అంటే ఎవరో తెలుసా? గురువు అంటే కనిపించే దేవుడ్రా. అలాంటిది నా కూతుర్ని ప్రేమించాను అన్నావు, క్షమించాను. నాతో రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అన్నావు, కుదరదు అని చెప్పాను. అంతటితో ఆ ఆలోచన మానుకోవాల్సింది పోయి ఈ రోజులా నా కూతురుని ఎత్తుకొచ్చి తన జీవిత నాశనం చేయాలని చూస్తావురా. అనయ్య వీడికి ఎలా బుద్ధి రాదు, వీడిని. నిన్ను శివరామ్, ఆగు శివరామ్. వీణ్ణి తాకడం కూడా తప్పే. పద రామలక్ష్మి. రేయ్, ఇంత చేసినా నేను వదిలి వెళ్తున్నానంటే కారణం నీ మీద జాలిపడి కాదు, నీ గురించి నలుగురికి తెలిస్తే రేపట్నుంచి పిల్లలు వాళ్ల గురువుల్ని చూసే విధానం మారిపోతుంది. దేవుడిలాంటి మిగిలిన గురువులకి నీ వల్ల చెడ్డ పేరు రాకూడదనే నిన్నిక్కడ వదిలేసి వెళుతున్నాను. మరోసారి నా బిడ్డ వైపు చూసినా, మరో తప్పు చేసినా, ఈసారి నువ్వనే వాడివి ఈ భూమి మీద బతకవు. పదరా శివ. ఎదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, చెత కూడవు లేవే ఇరు జగములు వేరే. ఆయండ మావుల బ్రా
కాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం. ముని మూర్పుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సార్ ఇది? అంటే ఈ రోజు కొంచెం స్టాక్ ఎక్కువ ఉందను, రేపటి నుంచి ఇంత పని ఉండదు. నాతో రండి సార్. అను, ఎక్కడికి? అందరిని పిలిచి ఎవరికి రావాల్సిన ఆస్తిని వాళ్ళని పంచుకోమని చెప్పేయండి. ఏమంటున్నావను? వాళ్లలో మార్పు తీసుకొచ్చి అందరూ కలిసి ఉండేలా చేయాలని. మీరింత కష్టపడుతున్నారు కానీ వాళ్లలో మార్పు వస్తుందనే నమ్మకం నాకు లేదు సార్. కావాలని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని కష్టపెడుతున్నారు అనే భావనలో ఉన్నారు. మీ మనసులో ఉద్దేశం, మీరు పడుతున్న కష్టం ఎవరికీ అర్థం కానప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి ఉన్న దాంట్లో మనం ప్రశాంతంగా బతుకుదాం సార్. వాళ్ళ కోసం పిల్లలకి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. నా కష్టం చూసి బాధ కలిగేలా అంటున్నావు కానీ ఒక్కసారి ఆలోచించు, అందరం కలిసి ఉండడం నీకు మాత్రం ఇష్టం కాదా? ఇష్టమే సార్. పిల్లలు, అత్తమామలు, మరుదులు, తోడికోడళ్ళు, ఆడబిడ్డలతో కలిసి సరదాగా ఉండాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. కానీ మనం అభిమానించినంతగా అవతల వాళ్ళు కూడా అభిమానించాలి కదా సార్? ఒక్క చేతితో చప్పట్లు మోగవు సార్. అను, హ్యాపీగా ఉన్న జీవితం నుండి ఒకేసారిగా కష్టాల్లో పడేసరికి కాస్త ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. కాలం అన్నిటిని మారుస్తుంది, అందరిలో మార్పు తీసుకొస్తుంది. ఈ డబ్బు కంటే ప్రేమాభిమానాలే ముఖ్యమని, చివరికి మిగిలేవి అనుబంధాలే అని వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు. ఎవరికి వాళ్ళుగా ఇక్కడికి వచ్చిన మనందరం ఒకరికొకరుగా కలిసి వెళ్ళాలి, లేదంటే నా ప్రయత్నానికి అర్థమే ఉండదు. సో శ్రీమతి గారు, ఈ శ్రీవారికి కాస్త కోఆపరేట్ చేయాలి. ఈ స్వార్థమైన ప్రపంచంలో ఏ మాత్రం కల్మషం లేకుండా, ఏ ద్వేషం, అసూయ మిమ్మల్ని దారి చేరనివ్వకుండా ఎలా ఉండగలుగుతున్నారు సార్? మీరు నిజంగా చాలా గొప్పవారు. మా ఆయన బంగారం. నా దగ్గర ఇంత అమితమైన ప్రేముండగా ఆ అసూయ ద్వేషాలతో నాకేం పని? చూడు, నువ్వు కిస్ చేయగానే నా కలసట నొప్పులు అన్నీ పోయాయి. నువ్వు నాతో ఉంటే చాలను, ఏ కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. ఈ మాటలకు ఎంత తక్కువ లేదు. ఎంత కోపం ఆవేశంలో ఉన్నా నన్ను వెంటనే కూల్ చేసేస్తారు. ఇదిగో ఈ దొంగ నవ్వు చూడండి. ఆ నవ్వు చూడగానే కొండంత కోపం, అలక కూడా మంచి ముక్కలు కరిగిపోతాయి. అవునా? నా నవ్వుకి అంత పవర్ ఉందా? మిమ్మల్ని అయ్యో సారీ సారీ సారీ. లవ్ యు అను. లవ్ యు సార్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేలపాలైపోయింది బాబు, నన్ను క్షమించు బాబు. నేనేం కావాలని నేలపాలు చేయలేదు బాబు. మీకు శ్రమ కలిగించడం ఎందుకని నేనే వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకున్నా. పర్లేదు. లేదు బాబు, మీరేదో ఫీల్ అవుతున్నట్టున్నారుగా. నేను నిజంగా అలా చేయలేదు బాబు. పర్లేదండి. అయ్యో మీరు మళ్ళీ ఫీల్ అవుతున్నట్టున్నారు. సారీ బాబు, ఇంకెప్పుడు అలా చేయను బాబు. సరే సరే బాబు, నేను తుడిచేస్తా, నేను నీట్గా తుడిచేస్తా. మీరెళ్ళండి మీరెళ్ళండి, నేను తుడిచేస్తాగా. నేను చే
తుడిచేస్తాగా నేను తింటాను, ఇటివ్వండి. నేను తినిపిస్తాను. నీకు ప్రజలెంత ఇంపార్టెంటో నీ ఆరోగ్యాన్ని కూడా అంతే ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఏంటి ఇలా పడేసావు? అది తుడుస్తుంటే చెయ్యి తగిలింది వదిన, సెల్ ఫోన్ బకెట్ లో పడిపోయింది. అరే ఫోన్ పాడైపోయినట్టుందిగా. అయినా పడిన చోట తుడవకుండా ఈ మూలకి ఎందుకు వచ్చారు? అది అక్కడ నీళ్లు పోస్తే ఇక్కడ దాకా వచ్చాయి. పైన సెల్ ఫోన్ ఉందని చూసుకోలేదు. సారీ బాబు, నీ ఫోన్ పాడు చేసేసాను. అది నా ఫోన్ కాదు, అక్షరది. అవునా? క్షమించమ్మా అక్షర, బంగారం లాంటి నీ ఫోన్ని పాడు చేసేసాను. అయ్యో, చెయ్యి తగిలి పడితే మీరు మాత్రం ఏం చేస్తారులేండి? షాప్లో ఇస్తే వాళ్ళే బాగు చేస్తారు, నేను ఇస్తానులేండి. లేదమ్మా, లేదు, నేనే రిపేర్ చేయిస్తాను. మీరెందుకు పిన్ని? అవసరం లేదులే. అది కాదమ్మా అక్షర, నేను చేసిన పొరపాటు ఇంకొకసారి జరగకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అంటే నేనే స్వయంగా షాప్కు వెళ్ళి నా డబ్బులతోనే రిపేర్ చేపిస్తాను. అప్పుడు ఏ పని చేసినా ముందు ఆ కష్టం గుర్తొస్తుంది. ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉంటాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మొహం నీళ్ళను కొట్టావే, ఎక్కింది దిగడానికి. ఏమైంది నానా? ఏమవుతుంది? నువ్వు చేసిన కుట్ర నీ నోటి నుంచే బయటపడింది. క్రాంతిని భావని విడదీయడానికి ఇంత నీచమైన పని చేస్తారా? కొడుకు కోడల్ని విడదీయాలనుకోవడం ఏంటమ్మా, నీకు బుద్ధి లేదా? దీన్ని తీసుకెళ్లి మజ్జిగ తాగించండి, తీసుకెళ్ళండి లోపల, తీసుకెళ్ళండి. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మీరందరూ డిసప్పాయింట్ అవ్వకండి, మీరు పార్టీని కంటిన్యూ చేయండి. బావా, క్రాంతి ఏంటి మన వైపు కోపంగా చూస్తుంది? కొంపదీసి మందు కలిపింది మనమే అని తెలిసిపోయిందా ఏంటి? లల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం పద హస్బెండు.
ఏంటి క్రాంతి ఇదంతా? వాళ్ళాడిన నాటకం ఆవిడే చెప్పింది కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీ అమ్మ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో? ఆ మార్వాడి గెటప్ లో వచ్చిన వాళ్ళు కూల్ డ్రింక్ లో మందు కలపటం నేను చూశాను పూజ. సిస్టరో, ఇది మామూలు కూల్ డ్రింక్స్? ఇవి మందు కలిపిన కూల్ డ్రింక్స్. ఇది జనాలకి? ఇది క్రాంతికి. సరే తీసుకో తీసుకో తీసుకో. ఎంత మోసం! నిన్ను మనవణ్ణి విడదీయడానికి ఇంత మోసం చేశారా? ఛ, ఎవరమ్మా వాళ్ళు? రేయ్, మీ అమ్మ వాళ్ళ మాటలు విని దేవతలాంటి క్రాంతిని దూరం చేసుకుంటే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడురా. ఇప్పుడే వాళ్ళ సంగతి తెలుస్తాను. ఆవేశపడితే ఫంక్షన్లో అందరి ముందు పోయేది మన పరువే. ఇంకా ఏవో ప్లాన్స్ చేస్తున్నారు, వాటిని కూడా తిప్పికొట్టి అప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా సుమతి అత్తయ్య బతికుంటే ఇలా జరిగేది కాదు, ప్రీతిని పద్ధతిగా పెంచుండేది. కానీ ఏం చేస్తాం, అత్తమ్మ హఠాత్తుగా కాలం చేసింది. అత్తమ్మ పోయాక మావయ్య మహాలక్ష్మి అత్తయ్యను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అంతా ఆవిడిష్టారాజ్యం అయిపోయింది. అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తుంది. ఇంట్లో ఎవరూ కూడా సుమతి అత్తమ్మను గుర్తు చేసుకోకుండా చేసింది. అత్తమ్మ జ్ఞాపకాలను తుడిచిపెట్టేసింది. నేనొచ్చాక అత్తమ్మ గురించి తెలుసుకుని పదే పదే అత్తమ్మ పేరుని ప్రస్తావించాను. స్టోర్ రూమ్ లో పడేసిన అత్తమ్మ ఫోటోను హాల్లో పెట్టాను. ఆ ఫోటోకి రోజు నేను దీపం పెడుతుంటే మహాలక్ష్మి అత్తయ్య అది సహించలేక ఫోటోను కాల్ చేసింది. అయినా సరే నేను ఆగలేదు, ఈ ఇంటికి సుమతి నిలయమని బోటు తగిలించాను. పోర్టు పెట్టింది నువ్వా సీత? అవును, ఎందుకలా అడిగారు? అది మీ అత్తయ్య పెట్టిందేమో అనుకున్నాను. ఆవిడకు అంత మంచి మనసు ఎక్కడుంది టీచర్? మా అత్తమ్మ పేరంటేనే తనకు గిట్టదు. పైగా మా అత్తమ్మ ఆవిడ మంచి ఫ్రెండ్స్ అంట. స్నేహితురాల్లా ఇంటికొచ్చి ఈ ఆస్తిని మనుషుల్ని సొంతం చేసుకుంది. నా అనుమానం ఏంటంటే ఆవిడే మా అత్తమ్మను ఏదో చేసుంటుంది అని. నీ అనుమానం నిజమే సీత, మహాలక్ష్మి వల్లే నా జీవితం తలకిందులైంది. ఒక్కోసారి ఆవిడ చేసే దారుణాలు చూస్తుంటే ఆవిడ మనిషేనా అనిపిస్తుంది. మహాలక్ష్మి మనిషి కాదు, మృగం. ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది టీచర్. తనతో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. తనొక్కతే కాదు, చిన్నత్తయ్య, చిన్నమావయ్య, ప్రీతి, ఉష అందరూ డేంజరే. కాస్త మావయ్యే బెటరు. నేను సుమతి అత్తమ్మ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాతో మంచిగా ఉంటారు. మీ మావయ్యకి మీ సుమతత్తమ్మంటే అంత ప్రేమ? ఆ ప్రేమంతా మనసులోనే, కానీ మహాలక్ష్మి అత్తయ్య ముందు బయటపడరు. ఇదంతా సరే, ఇంతకీ మీరు ప్రీతి గదిలోకి ఎందుకు వెళ్లారు?
ప్రీతి నా కూతురు కదా సీత. అంటే నా కూతురు లాంటిది కదా. తను ఎక్కువ ఆవేశపడుతోంది. ఆడపిల్లలకు అతి ఆవేశం, కోపం పనికిరావు. పద్ధతిగా ఉండాలని, నాలుగు మంచి మాటలు చెప్పాలని వెళ్ళాను. మీరు చెప్తే తను వినే రకం కాదు టీచర్. మీ అత్తయ్య ఎలాగో మంచి చెడు చెప్పదు. ఎవరో ఒకరు చెప్పాలి కదా. పిల్లలు చిన్నప్పుడే మంచి విషయాలు నేర్చుకుంటే పెద్దయ్యాక గొప్ప వాళ్ళవుతారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయికి ఇక్కడ డెలివరీ చేశారు. ఆమెకి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను ఏం చేశారు? ఆ విషయం మాకు తెలియదండి. నిజం చెప్పకపోతే జైలే గత నీకు. ఆ బిడ్డని ఎవరికిచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని డాక్టర్ కి తప్పించి ఎవరికి తెలీదు. మీ డాక్టర్ ఎక్కడుంది? ఆమె సెమినార్ ఉందని ఢిల్లీకి వెళ్లారు. చేస్తాను. అక్క పోలీ చుక్కలు వేయించు, ఇప్పుడే వస్తాను. చెప్పవే డాక్టర్, నేను చెప్తావా చెప్పవా? చెప్పు మేడం. చెప్పకపోతే నా చేతిలో చేస్తావు. చెప్తావా లేదా? చెప్తాను మేడం, నిజం చెప్పేస్తాను. కొంచెం పనుంది, నువ్వు బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళు. అలాగే కృష్ణ, జాగ్రత్త. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తమే, ముందు ఇంట్లో తగ్గిపోయిన వారి సంఖ్య సంగతి చూడు. మిమ్మల్ని పిలిపించింది లెక్క పెట్టనా బాబాయ్? 1, 2, 3, 4, 5, 6 ఆగవే నువ్వు. మనల్ని లెక్కేసుకోవడం కాదు, నిన్న మొన్న లేని వాళ్ళ సంగతి మా ఆయన చెప్పేది. నెంబర్ ఎందుకు మారుతుంది అత్తయ్య? అత్తయ్య పిల్లలు తిరిగొస్తేనే కదా. వస్తారు పిల్లలు,
ఏయ్ గారడి పాప, ఈ మాట నిన్నటి నుంచి చెప్తున్నావు నువ్వు. ఎస్ రాజా, మీ తల్లి రాదు. చెల్లి పిల్ల చిట్టి పిల్ల ఇద్దరూ వస్తారు అని విశాలాక్షి చెప్తుంది. అయితే అమ్మ రాదా? ఎందుకు వస్తుంది విశాల్? వెంట గాయత్రి వెళ్ళింది కదా. గాయత్రి వెళ్తే కలిసి రావాలి కదక్క. గాయత్రి పాప తోడు వెళ్తే అమ్మ తిరిగి రాదన్నట్టు చెప్పావింటుదినా? అయితే అర్థమైందన్న మాట. ఏమనక్క? అయితే అర్థం కాలేదన్నమాట. వదినా, కన్ఫ్యూజ్ చేయకు. ఒక నిమిషం ఆగరా. పిల్లలైనా ఎప్పుడొస్తారు? ఇప్పుడు వస్తారని విశాలాక్షి చెప్పినందుకే మిమ్మల్ని రమ్మని కేకేశాం. డమ్మో డమ్మా, వచ్చేది ఇద్దరు కాదు, ముగ్గురు. మా మమ్మీ కూడా వస్తుందన్నమాట. అయితే తను రాదు, పిల్లలు వస్తారు. ఇంకో పిల్లో పిల్లోడో వస్తారనుకుంటా. అప్పుడు ఇల్లు డే కేర్ సెంటర్ అవుతుంది. అనాథాశ్రమంగా మార్చేసుకోవాలి. ఇంకా విశాలాక్షి, పిల్లలిద్దరూ తిరిగి వచ్చేస్తారు అన్నావు. డమ్మక్కేమో ముగ్గురు వస్తారు అంది. ఇంకొకరెవరు? పిల్లలిద్దరిని తీసుకురావడానికి ఎవరో ఒకరు రావాలి కదమ్మా. అది నిజమే. వచ్చేవాళ్ళు ఎవరు విశాలాక్షి? వచ్చేస్తున్నారు చూడండి నాన్న. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సడన్ గా గాలి వేస్తుంది, కర్టెన్స్ కూడా ఊగుతున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది? డమ్మో డమ్మా, సర్పదేవికి వెళ్ళి తిరిగొచ్చిన పిల్లలు ఈ ఇంట అడుగు పెడుతున్నందుకు పంచభూతాలు ప్రణమిల్లుతాయి. గురుగారు వస్తున్నారు. గాయత్రి, ప్రణామాలు గురుదేవా. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. శుభం భూయాత్. స్వామి, గుడ్డి కప్పేసి తీసుకొచ్చారండి. సర్పదేవిలో కరడీ సర్పము శిరస్సు మీద తిలోత్తమ వెలిగించిన జ్యోతి కాంతి ప్రభావం వల్ల ఇలా వస్త్రం కప్పి తీసుకురావలసి వచ్చింది. గాయత్రి, మీ అమ్మ దగ్గరకు వెళ్ళు. గాయత్రి రామ్మా. మా అక్క రెండు ముద్దులే పెట్టింది. నువ్వు పాతిక పెట్టవే నీ బిడ్డకి, ఎవరొద్దంటారు? గురుగారు ఉలూచనివ్వండి. తీసుకో సుమనా. ఉలూచి
రుచి. ఏవైంది చిట్టి? చిన్న మరదలా, ఎందుకలా అరిచావు? బుల్లుచి కాదు, నా బిడ్డను తీసుకురాలేదు, ఇంకెవరినో ఎత్తుకొచ్చారు గురువు గారు. అవును కాదు స్వామి, ఈ చంటిపాప ఎవరు? ఉలి తినే విషయాలా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరవింద, గర్భగుడిలో పూజ చేసిన చంద్ర తిలకం ఉంటుంది, పంతులు గారిని అడిగి తీసుకురా. అలాగే దీక్షితులు గారు, ఇప్పుడే తెస్తాను. ఆంటీ, నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను. పంతులు గారు, దీక్షితులు గారు పూజించిన చందన తిలకం తీసుకురమ్మన్నారు, అది ఇస్తారా? ఎందుకో కంగారు పడుతున్నట్టున్నారు, దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అవునండి, మాకు బాగా కావలసిన వ్యక్తి, మాలో బాగా కలిసిపోయిన వ్యక్తి, కలకాలం మాతోనే కలుసుంటుంది అని నమ్మిన వ్యక్తి ఈరోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. బంధాలన్నీ తెంచుకుని తన దారి తను చూసుకుంటుంది. అందుకే కాస్త బాధగా ఉంది. కావలసిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసండి. ఆ బాధ భరించలేనిది. మీ మాటలను బట్టి చూస్తుంటే మీ కుటుంబంలో ఎవరైనా మీకు బాగా దూరం అయ్యారా? అవునండి, మా కోడలే. మీ కోడలా? తనకేమైంది? లోకం దృష్టిలో తను ఈ లోకంలో లేనట్లు. కానీ ఆ భగవంతుడి దృష్టిలో ఈ లోకంలో ఇంకా ఎక్కడో ఉన్నట్టు. తను నిజంగా ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ అసలు తను ఉందో లేదో తెలియని పరిస్థితి. తను తిరిగి వస్తే బాగుంటుంది అని ఆశపడటం తప్ప తన్ని తిరిగి తీసుకురాలేని దుస్థితి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి తోడు లేదు, అందుకే గండాలకి బలం పెరిగింది. వాటి తీవ్రతను తగ్గించడం కోసమే ఈ హోమం. మీరు చెప్పేది కూడా నిజం దీక్షితులు గారు, లక్ష్మి గాని ఉండుంటే. Thank you.
నేను ఏ పేరైతే వినకూడదు అనుకుంటున్నానో ఆ పేరు మీరు పదే పదే పలుకుతున్నారు. లక్ష్మి, నేను ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అసహ్యించుకునే పేరు. నేను రోజు ఎవరినైతే ద్వేషిస్తున్నానో ఆ మనిషిదా పేరు. ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన మనిషి ఆ లక్ష్మి. మిత్రా, నువ్వు అనవసరంగా లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడి పాదాల దగ్గర వెలిగించే దీపం ఎంత పవిత్రమైందో నా కోడలు కూడా అంతే పవిత్రమైంది. అలాంటి లక్ష్మి గురించి నోరు పారేసుకోకు. లక్ష్మి పవిత్రత గురించి నువ్వే మాట్లాడాలి మామ్. అది కాదురా. చూడు మామ్, నువ్వు హోమంలో కూర్చోమన్నావు కాబట్టి కూర్చున్నాను, పూజ చేయమన్నావు కాబట్టి చేస్తున్నాను. కానీ ఇంకా లక్ష్మి గురించి మాట్లాడడం మొదలు పెడితే నేను ఈ పూజలో నుంచి కూడా లేచి వెళ్ళిపోతాను. మిత్రగారు నన్ను ఇంత ఇలా అసహించుకుంటున్నారా? నా పేరు వింటేనే పాపం అనుకుంటున్నారా? అసలు నా మీద ఇంత కోపం పెంచుకున్నారా? వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయినందుక, లేక నేను అసలు ఎందుకు వెళ్ళిపోయానో కూడా కారణం తెలియనందుక. మిత్ర, నీకు నచ్చని పని నేను ఏది చెయ్యను. ఇక ఆ విషయం గురించి వదిలే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.